నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాష్ట్ర రాజకీయాలపైన చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రజనీకాంత్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈటెల రాజేందర్ గారి పయనం ఎటువైపు అనేది ఆల్రెడీ డిసైడ్ అయినా కూడా తన వెనకాల మరి ప్రజలు ఉన్నారా లేదంటే తన కుల సంఘాలు ఉన్నాయా అసలు ఏం జరగబోతుంది అనేది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన రజనీకాంత్ గారితో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే నరేష్ గారు. బాగున్నారా సార్? బాగున్నాను నరేష్ గారు. సార్ చెప్పండి, అంటే ఎంతో ఒకేసారి హైప్ క్రియేట్ అయ్యి అసలు ఈటెల రాజేందర్ గారితో పాటు అన్ని కుల సంఘాలు వచ్చేస్తాయని, బీసీ బిడ్డలంతా ఏకమవుతారని ఎంతో ఊహాగానాల మధ్య ఆయన బయటకు వచ్చి చివరికి బీజేపీ పంచన చేరడం అనేది అసలు ఎట్లా చూస్తారు? దానివల్ల పార్టీకి ప్లస్సా, ఆయనకు ప్లస్సా, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఈ విషయంలో అసలు? సో నరేష్ గారు, బేసిక్గా ఇక్కడ చాలామంది అంటే ఈటెల రాజేందర్ గారి మీద టీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే ఈ అసైన్డ్ ల్యాండ్స్ విషయం మీద ఒక అభియోగం రావడం జరిగిందో అప్పటి నుంచి అందరిలో ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొల్లినది. అందరూ బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏంటంటే ఈటెల రాజేందర్ గారిని ఒక ఆశాజ్యోతిగా చూడడం జరిగింది. వాళ్ళ సమక్షంలో వాళ్ళ తరపున ఇప్పటివరకు ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో నిలబడలేకపోతున్నాడు. ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎక్కడ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. ఎప్పుడు కూడా ఒక ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సీఎంలే ఈ రాష్ట్రాన్ని, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కానీ వాళ్ళే పరిపాలిస్తున్నారు. మాకు రాజ్యాధికారం దొరకట్లేదు కాబట్టి మాకు ఈ ఈటెల రాజేందర్ గారు నిలబడతారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారిని ఒక అవకాశంగా వాడుకొని మనం కూడా ఒక రాజకీయంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని బీసీలకు కూడా ఒక ఆత్మగౌరవము, ఒక ప్రైడ్ మూమెంట్ని మనం తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఆశకోరిక చాలామంది బీసీలలో కలగడం జరిగింది. అది ముఖ్యంగా కేసీఆర్ వ్యతిరేకుల్లో జరిగింది. అది ఎక్కువగా అనుకోవచ్చా? అంటే కేసీఆర్ వ్యతిరేకుల్లో ఉంది, అంటే కేసీఆర్ వ్యతిరేకుల్లో బీసీలు ఉన్నారు, నాన్ బీసీలు ఉన్నారు. సో నాన్ బీసీలు ఎట్లాగూ కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా, అటు బీజేపీకి పోని వాళ్ళు, ఇటు కాంగ్రెస్లో లైఫ్ లేదనుకున్న వాళ్ళు కూడా, నాన్ బీసీలు కూడా ఒక ఈటెల రాజేందర్ గారిని ఒక ఆప్షన్గా చూడడం జరిగింది. కానీ బీసీల విషయానికి వచ్చినట్లయితే ఈ బీసీలలో ప్రత్యేకంగా బీసీలు కానీ బీసీలలో మాత్రం ఈటెల రాజేందర్ గారు నిలబడతారు మాతోటి, మనం అతనితో కలిసి ప్రయాణించినట్లయితే మనందరికీ అవకాశాలు దొరుకుతాయి, మనం అతన్ని ఒక సీఎం క్యాండిడేట్గా ఎలివేట్ చేయొచ్చు అనేటువంటి చర్చ చాలా ప్లేసెస్లో జరుగుతున్నటువంటి విషయం వాస్తవం. చాలామంది బీసీ నాయకులు ముందుకు వచ్చి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు తయారు చేసి, ఫేస్బుక్లలో గ్రూపులు తయారు చేసి ఈటెల రాజేందర్ గారితో మీ అందరం ఉన్నామని చెప్పి సంఘీభావం తెలపడం అన్నది మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొంతమంది లీడర్లు వచ్చి మీడియా సమక్షంలో కానీ సోషల్ మీడియాలో కానీ వీడియోలు చేయడము, మాట్లాడడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో మనం ఏమనుకున్నామంటే ఈటెల రాజేందర్ గారు కొంత సమయం తీసుకుంటారు, తొందర ఏం లేదు కదా. ఇంకా కేసీఆర్ అతన్ని సస్పెండ్ చేయలేదు, కేసీఆర్ ఓన్లీ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలుగుతాడు, ఎమ్మెల్యే పదవికి అనే స్పీకర్ పరిధిలో ఉంటుంది. తలసాని శ్రీనివాస యాదవ్ గారు అయితే మినిస్టరీ అంతా కంప్లీట్ చేశాడు. దాంట్లో ఎప్పుడు ఎమ్మెల్యే పదవి పోతుంది అంటే ఈయన వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయినప్పుడు, అంటే వేరే పార్టీ తీర్థం ముచ్చుకున్నప్పుడు, బీజేపీలో కానీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు, పార్టీ పిరాయింపుల చట్టం ప్రకారంగా 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు పోతే యాంటీ డిఫెక్షన్ ఉండదు. కరెక్ట్ అండి. ఈయన ఒకడే పోతున్నాడు కాబట్టి అప్పుడు అది స్పీకర్కి అధికార అంటే టీఆర్ఎస్ పార్టీకి దాన్ని రిప్రజెంట్ చేసిన సమక్షంలో స్పీకర్ దాన్ని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ రైట్. సో కేసీఆర్ గారికి ఒక ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు, అంతేగాని ఈటెల రాజేందర్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి రిజైన్ చేపించేటువంటి పని కేసీఆర్ గారు చేయలేరు. అది ఈటెల రాజేందర్ గారి యొక్క సొంత నిర్ణయం. ఆయనే ఈవెన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక కూడా ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి అవకాశం ఉండేది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటివరకు ఒక 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వల్లభనేని వంశీ కానివ్వండి, వేరే వాళ్ళు గుంటూరు ఈస్ట్ నుంచి ఇంకొక అతను ఉన్నాడు, వీళ్ళు టీడీపీకి అగేనెస్ట్గా మాట్లాడడం వల్ల టీడీపీ పార్టీ మోరల్ గ్రౌండ్స్లో వాళ్ళని సస్పెండ్ చేసింది, కానీ ఎమ్మెల్యేకి సస్పెండ్ చేయలేదు. వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతే అప్పుడు స్పీకర్ సస్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ అట్లా కూడా జరగట్లేదు.
వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగానే రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఈటల రాజేంద్ర గారు కూడా అదొక అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక ఉప ప్రశ్న సార్, అంటే మీరు అన్నదానికి అడుగుతున్నా నేను, అంటే మంత్రిగా బర్తరఫ్ చేసిన రాజయ్య కూడా అంటే అడ్జస్ట్ అయిపోయి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అంటే దాన్ని సమర్థిస్తున్నారా మీరు, అట్లా ఉండడం బెస్ట్ అంటున్నారా లేదంటే టైం తీసుకోవాలి? లేదండి, బేసిక్గా నేను అతను టీఆర్ఎస్ లో ఉండాలా లేదా అనే దాంట్లో ఒక అభియోగం వచ్చినప్పుడు ఒక మినిస్టర్ నుంచి తనని అతను ఈటల రాజేంద్ర గారు అంటుంది ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడే ముందు కూడా తన యొక్క లాస్ట్ కోరిక ఏందన్నది అడిగేటువంటి సాంప్రదాయం మన ఇండియాలో మన జ్యుడిషియరీలో ఉంది, రైట్? అలాంటిది నా మీద ఇంత పెద్ద అభియోగము మోపే ముందు కనీసం నన్ను ఒక్కసారన్నా ప్రగతి భవన్కి పిలుచుకొని వాళ్ళ కన్సర్న్ ఏంటి, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి, నా ఎక్కడ వాళ్ళు నాతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక మాట నన్ను అడిగినట్లయితే నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ఛాన్స్ ఉండేది కదా. నన్ను ఎలాంటి ఆప్షన్ లేకుండా రాత్రి హఠాహుటిన నా మీద ఎంక్వైరీ పెట్టేసి ఎవరో అనామకుడు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేస్తే దాని మీద చర్య తీసుకోవడం ఏంటి, రైట్? ఎంతోమంది మంత్రుల మీద ఇప్పటివరకు ఎన్నో అభియోగాలు మోపడం జరిగింది, మీడియాలలో మనం చూసాము, కొన్ని సందర్భాలలో ఆడియో ఫైల్స్ ఫోన్ కాల్స్ కూడా లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకున్నటువంటి పార్టీ రాత్రి నా మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈటల రాజేంద్ర గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ప్రజల్లో ఒక వాదన ఉంది, ఏమనుకుంటున్నారంటే అసలు ఇది కేసీఆర్కి తెలియనే తెలియదేమో, అలా చుట్టూ ఉన్న కోటరీ ఇదంతా గేమ్ ఆడిందేమో అనుకుంటారు మీరు. అట్లా అది నేను అనుకోవట్లేదండి. అంటే కేసీఆర్ తెలియకుండా ఇంత పెద్ద జరుగుతుందా అంటే అది రాంగ్ థింగ్. బేసిక్గా కేసీఆర్ గారు దృష్టిలో ఉండే, కేసీఆర్ గారు దీన్ని పక్కా ప్లాన్ చేసి, ఎందుకంటే ఈటల రాజేంద్ర గారిని మీద ఇంత పెద్ద అభియోగం మోపాలి అంటే కింది స్థాయి నాయకులు ఫీడింగ్ ఇచ్చి ఉండొచ్చు, అంటే ఉన్నదాన్ని కొంచెం యాంప్లిఫై చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ నిర్ణయం తీసుకోవడము, అతన్ని బయటికి పంపే విధానానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం అయితే కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే జరిగి ఉంటుంది అనుకుంటున్నా. ఆయన తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం జరగలేదని అనుకోను. సో జరిగే ఉంటుంది. కానీ మనం అనేది ఏంటంటే అంత పెద్ద అభియోగం మోపినప్పుడు ఈటల రాజేంద్ర గారు ఓన్లీ న్యూట్రల్గా కొద్ది రోజులు ఉండి, రైట్, పార్టీ మా అంటే సస్పెండ్ చేస్తుంది, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రమంతటా తిరిగి ఉండాల్సి ఉండే, రాష్ట్రమంతటా నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసిండో అలా ఈయన కూడా బీసీల ఆత్మగౌరవము ఆత్మాభిమానం అని చెప్పేసి ఇతను కూడా ప్రయత్నం చేసి రాష్ట్రం అంతటా 2 సంవత్సరాలు తిరిగి నెక్స్ట్ ఎలక్షన్ల ముందు నిర్ణయం తీసుకోవాల్సి ఉండే పోయేదే ఉన్నది. ఇంకా ఎలక్షన్స్ 2.5 సంవత్సరాల సమయం ఉన్నది మనకి. ఇప్పుడు బై ఎలక్షన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏందన్నది నాలాంటి వాళ్ళ యొక్క ప్రశ్న. ఎందుకంటే అవసరం లేదు ఇప్పుడు బై ఎలక్షన్ అంటే ఇప్పుడు ఉత్తగయ్యేది కాదు. అటు కేసీఆర్ 100 కోట్లు పెట్టాలి, ఇప్పుడు ఈయన 100 కోట్లు పెట్టాలి. మనం నాగార్జున సార్లనే మనం చూసాం ఎంత పోటాపోటీనా జరిగింది అని చెప్పేసి. సో ఇదంతా సమయము, మన అధికారాన్ని దుర్వినియోగం చేసి సమయాన్ని వేస్ట్ చేయడము, ప్రజలని అటెన్షన్ని డైవర్ట్ చేయడము తప్ప దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదండి. తను కొద్ది రోజులు వెయిట్ చేసి, రైట్, మా అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, ఈయన పోయి ఏ పార్టీలో జాయిన్ కావడదు అనుకోండి, ఈయన స్పీకరు ఎమ్మెల్యేకి సస్పెండ్ చేసేటువంటి అధికారం లేదు, రైట్? ఒకవేళ ప్రయత్నించి వాళ్ళ స్పీకర్తో చేపించినా కానీ ఈయన వెళ్ళి హైకోర్టులో కేసు వేయచ్చు, రైట్? ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళకు వర్తించినటువంటి యాంటీ డిఫెక్షన్ నాకు ఎట్లా వర్తిస్తుందని చెప్తే అరే కేసీఆర్ ఇరకాటంలో పడేటోడు, రైట్? అంటే వాళ్ళకు వర్తించని పార్టీ పిరాయింపుల చట్టము 2014-2018 మధ్యలో టీడీపీ వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయితే ఇదే స్పీకర్ ఇదే ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయనటువంటి పరిస్థితి, రైట్? అప్పుడు వర్తించింది, మొన్న కాంగ్రెస్ వాళ్ళు వస్తే జాయిన్ అయితే వర్తించినటువంటి చట్టము నా మీద ఎట్లా వర్తిస్తుందని చెప్పి తను జ్యుడిషియరీకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఇతను వాదన చెల్లేది, ఇతనికి సపోర్ట్ ఇంకా ఎక్కువ పెరిగేది. ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా విశ్లేషించారు. కేసీఆర్ గారు కారుకు మరి బ్రేక్ ఎవరు ఇస్తారో చూద్దాం, లెట్ సీ. థ్యాంక్ యూ. ఇది స్పెషల్ డిస్కషన్. రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన జగన్ గారు ఎందుకు అంటే ఆ పేరు నిలబెట్టుకోలేకపోతున్నాడు అనుకుంటున్నారు, నిలబెడుతున్నాడు అనుకుంటారు? అది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉందా? అసలు రూల్ ఆఫ్ లా ఉందా? ఏదైనా ఇన్స్టిట్యూషన్కు రెస్పెక్ట్ ఉందా అక్కడ? ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రెస్పెక్ట్ లేదు.